भारत लो 5G शकम आरंभमैंदि। ఢిల్లీలో జరిగిన మొబైల్ కాంగ్రెస్ ఇండియా సదస్సు ఈ అపూర్వ ఘటానికి వేదిక అయింది। భారతీయులు ఎన్నో ఏళ్ల కల నిజమైన ఈ రోజును చారిత్రాత్మక దినంగా పేర్కొన్నారు ప్రధాని మోదీ। దేశంలో చిట్టచివరి వ్యక్తికి కూడా 5G సేవలు అందుతాయని ప్రకటించారు। ఇక 5G సేవలను అందించేందుకు ప్రముఖ నెట్వర్క్ సంస్థలు సన్నాహాలు చేసుకుంటూ ఉంటే వినియోగదారులు 5G అనుభూతిని ఆస్వాదించడానికి రెడీ అవుతున్నారు। ఈ నేపథ్యంలోనే 5G సేవల ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటి, 4G సేవలతో పోల్చితే 5G విశిష్టతలు ఏంటి, 5G సేవల కోసం చెల్లించే ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి। yes, డిటైల్స్ చూస్తే దేశంలో ఇక 5G సేవలు అందుబాటులోకి రానున్నాయి। ప్రధాని మోదీ 5G సేవలను ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించారు। దేశానికి ఇది చారిత్రాత్మక రోజు అని పేర్కొన్నారు। దశలవారీగా 5G సేవలను విస్తరిస్తామని చెప్పిన మోదీ దేశంలో చివరి వ్యక్తి వరకు సేవలు అందిస్తామని చెప్పారు। డిజిటల్ విప్లవానికి నాంది పలికామన్న ఆయన అందరికి అందుబాటులో ఉండేలా 5G ని విస్తరిస్తామన్నారు। 5G దేశ్ కే ద్వార్ పర్ నయే దౌర్ కీ దస్తక్ లేకే ఆయా హై। 5G अवसरों के अनंत आकाश की शुरुआत है। मैं प्रत्येक भारतवासी को इसके लिए बहुत बहुत बधाई देता हूं। भारत लो एन्नो येलुगा एदुरु चूस्तुन्ना 5G कला नेरवेरनुंदे। ఢిల్లీ లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ 5G సేవలను గ్రాండ్ గా ప్రారంభించారు। ఎంపిక చేసిన నగరాల్లో తొలుత 5G సేవలు అందుబాటులోకి రానున్నాయి। అనంతరం దశలవారీగా దేశవ్యాప్తంగా ఈ సేవలు విస్తరించనున్నాయి। 2023 నాటికి 5G సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది। ఈ నేపథ్యంలోనే ప్రముఖ టెలికాం సంస్థలన్నీ వినియోగదారులకు 5G సేవలు అందించేందుకు సిద్ధమయ్యాయి। ఇక మొబైల్ కంపెనీలు సైతం 5G ఆధారిత మొబైల్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి। ఫైవ్ జి సేవలలో ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ ప్రధాన పాత్ర పోషిస్తుంది। 5G ప్రపంచపు అతిపెద్ద అత్యంత అధునాతన 5G నెట్వర్క్ గా జియో ఆవిర్భవించనుంది। ఇందుకోసం స్టాండ్ అలోన్ 5G విధానాన్ని ఉపయోగించనున్నారు। అంటే 4G నెట్వర్క్ పై ఏ మాత్రం ఆధారపడకుండా 5G నెట్వర్క్ కోసం ప్రత్యేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను జియో ఏర్పాటు చేసుకొనుంది। ఈ 5G నిర్మాణం కోసం 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు జియో ఇప్పటికే ప్రకటించింది। అయితే జియో మినహా మిగతా సంస్థలు స్టాండ్ అలోన్ 5G సేవలకు ఇంకా సిద్ధంగా లేవు। జియో మాత్రం దీపావళి నాటికి దేశంలోని మెట్రో నగరాలతో పాటు మరికొన్ని ముఖ్య నగరాల్లో 5G సేవలను ప్రారంభించనుంది। ఆ తర్వాత దశలవారీగా 2023 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5G ని అందుబాటులోకి తీసుకురానున్నారు। ఇక ఈ 5G నెట్వర్క్ ప్రత్యేకతల విషయానికి వస్తే ఇంటర్నెట్ వినియోగదారులకు ఒక సరికొత్త అనుభూతిని అందిట అవ్వపాటు ఆశ్చర్యానికి గురిచేసే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి। అల్ట్రా హై స్పీడ్ ఇంటర్నెట్ మల్టీమీడియా సేవలతో పాటు 4G సేవలతో పోల్చితే అత్యంత వేగవంతమైన డేటా సేవలు 5G ద్వారా పొందవచ్చు। 4G కి 5G కి ఒక జీనే కదా తేడా అనుకుంటే పొరపాటే। ఆ ఒక్క జనరేషన్ మార్పు ఇంటర్నెట్ వేగాన్ని 50 రెట్లు పెంచుతుంది। డేటా ట్రాన్స్ఫర్ లో కొత్త శకం మొదలవుతుంది। 1 మిల్లీ సెకండ్ లో డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది। ఫుల్ లెంగ్త్ హై క్వాలిటీ వీడియోను కొన్ని సెకండ్ల వ్యవధిలోనే డౌన్లోడ్ చేసుకోవడం వీలవుతుంది। ఇక 5G నెట్వర్క్ ఫోన్ల బ్యాటరీ లైఫ్ కూడా పెంచుతుంది। ఫోర్జీతో పోలిస్తే 5G మరింత సామర్థ్యం గల ఇంటర్సెప్ 4G గరిష్టంగా 150 Mbps వేగాన్ని అందిస్తుంటే 5G గరిష్టంగా 10 Gbps డౌన్లోడ్ వేగాన్ని అందించగలదు। 5G తో పూర్తి నిర్విఘల HD సినిమాలు సెకండ్లలో డౌన్లోడ్ అయిపోతాయి। 4G నెట్వర్క్లు అందిస్తున్న 50 Mbps అప్లోడ్ వేగంతో పోలిస్తే 5G నెట్వర్క్లు 1 Gbps అప్లోడ్ వేగాన్ని అందించగలవు। 5G తో ఎలక్ట్రానిక్ పరికరాలను ఒకదానికొకటి అనుసంధానం చేయడం సులభతరం అవుతుంది। ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీ మరింత మెరుగుపడుతుంది। భవిష్యత్తులో 5G వల్ల స్మార్ట్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, రోబోటిక్ సర్జరీ వంటి కొత్త టెక్నాలజీ డెవలప్ అవుతుంది।
5G సేవలు ఉపయోగించుకునే దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్, కెనడా వంటి దేశాలు టెక్నాలజీలో అనూహ్య ప్రగతిని నమోదు చేశాయి. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్న 5G సేవలు పొందాలంటే నెలవారీ ఫోన్ బిల్ తడిసి మోపిడి అవుతుందేమో అనుకుంటున్నారా? ఆ భయమే అక్కర్లేదు. 4G కోసం ఇప్పుడు మనం చెల్లిస్తున్న దానికంటే 5G కి కొంచెం ఎక్కువే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ మొత్తం మరీ అంత ఎక్కువేమీ ఉండదని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న భారత్లో 5G సేవల ధరలు ప్రస్తుతం చెల్లిస్తున్న 4G ధరలతో సమానంగా ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.